Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటిపై మరో కేసు. మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వ్యవహారం ఆగేటట్లు కనిపించడం లేదు. తాజాగా తనపై ఓ చీటింగ్ కేసు నమోదైనట్లు డెక్కన్ క్రానికల్లో ఓ వార్త కనిపించింది. అదేంటి, తనపై గాగ్ ఆర్డర్ ఉంది కదా, వార్తలో పబ్లిష్ చేయకూడదు కదా అంటారా? గాగ్ ఆర్డర్ ఆ పర్టిక్యులర్ అమరావతి భూములకు సంబంధించిన కేసుపైనే. అందుకని డీసీ దీన్ని పబ్లిష్ చేసినట్టుంది. కానీ సాక్షి వంటి పత్రిక, దానికి అనుబంధంగా పల్లెకి మోసే పత్రికలు దీన్ని ఎందుకు రాయలేదు? ఏమో కనిపించలేదు. సరే, కేసు విషయానికి వస్తే, ఒక రిటైర్డ్ లెక్చరర్, పేరు కోడే రాధారామోహన్ రావు, పోలీసులకు ఓ ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. నేరపూరిత కుట్ర, విశ్వాసఘాతకం తదితర సెక్షన్లు పెట్టేశారు. అయితే ఈ కేసులో తను ప్రధాన నిందితుడు కాదు. ఆయన బావమరిది, క్యాపిటల్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి నన్నపనేని సీతారామరాజు ప్రథమ నిందితుడు. ఇందులో అడుసుమిల్లి తనూజ, దమ్మాలపాటి నాగరాణి, పొట్లూరు అనంతలక్ష్మి తదితరులు ఉన్నారు. ఈ కేసు నమోదైన మాట నిజమేనని మంగళగిరి పోలీసులు ధృవీకరించినట్లు కూడా వార్తల్లో ఉంది. ఈ దమ్మాలపాటి శ్రీనివాస్ కుటుంబ భాగస్వామ్యంతో సిఆర్డీఏ పరిధిలోని గుంటూరు జిల్లా కృష్ణాయపాలెంలో ల్యాక్ వ్యూ పేరుతో అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారని, తన వద్ద 2 ఫ్లాట్లకు డబ్బు తీసుకుని 1 ఫ్లాట్ మాత్రమే రిజిస్టర్ చేసి తనను మోసం చేశారని రామ్మోహన్ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాకుండా ఈ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ప్రక్కనే వారి స్థలంలో స్టార్ హోటల్స్ వస్తున్నాయని దమ్మాలపాటి శ్రీనివాస్ ఏజీ కావడంతో ఇలాంటి రహస్య విషయాలన్నీ తమకు ముందే తెలుసు అని చెప్పి తన వద్ద 75 లక్షల రూపాయలను తీసుకున్నారని రామ్మోహన్ రావు ఆరోపణ. దీనిపై వారిని అడిగితే జైల్లో పెట్టిస్తామని బెదిరించారట. ఇది కేసు. సో దమ్మాలపాటి మీద కోపంగా ఉన్న ప్రభుత్వం ఇంకా ఇలాంటి వ్యవహారాలని తవ్వబోతున్నదా? చంద్రబాబు ఆంధ్రజ్యోతికి ఇంకా ఈ కేసు విషయం తెలియలేదా? లేకపోతే అప్పుడే కక్ష సాధింపు అంటూ మొదలుపెట్టేవారు కదా.